వాటిని ఒక స్పెషల్గా ఎట్లా ఏ విధంగా పేరు డిసైడ్ చేసినో తెలియదు కానీ సంథింగ్ ఇప్పటివరకు అయితే ఇటువంటి పేరు ఎప్పుడు మనం వాడము జనరల్గా. మరి దానికి తగ్గట్టు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారము ఒక కొత్త కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది చోటు చూస్తే. లజ్జ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి ఇచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ, చాలా వరకు నాకు ఎక్కువ పరిచయం లేదు ఫిల్మ్ ఇండస్ట్రీస్లో, కానీ మొట్టమొదటిసారి మా ప్రియ శిష్యుడు నల్గొండ జిల్లా నుంచి ఒక అతను మన ఈ ప్రొడ్యూస్ మన హీరో గారి అబ్బాయి, ఇంకో కొలీగ్స్ అందరు నాకు పొలిటికల్గా చాలా క్లోజ్. ఈరోజు మార్నింగ్ వచ్చి రమ్మంటే పక్కనే 10 నిమిషాలు మా ఇల్లు, నేను కూడా ఫిల్మ్ నగర్లో ఉంటాను, అందరు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళతో చాలా సంబంధం ఉంది, వెంటనే ఒప్పుకొని రావడం జరిగింది. వేదికను ఆకర్షించిన పెద్దలందరికీ, ముఖ్యంగా తమ్మారెడ్డి భరద్వాజ గారికి, హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో హీరోయిన్కు, ముఖ్యంగా మిగతా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఎవరేమనుకోవద్దు పేరు పెట్టి నీకు పిలవలేను కాబట్టి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా నేను గర్వపడేది ఏంటంటే మా నల్గొండ జిల్లా అబ్బాయి హీరో, దీంట్లో మా జిల్లా వాసి. ఎవరికైనా మనసులో బయట చెప్పుకోకపోయినా అంతో ఎంతో మనసులో మాత్రం పుట్టిన స్థలం మీద, జిల్లా మీదనో, గ్రామం మీదనో ప్రేమ అనేది ఉంటుంది కదా, కన్న జన్మభూమి మీద. అట్లా నల్గొండ జిల్లా అబ్బాయి హీరో అని చెప్పి వాళ్ళ తండ్రి పరిచయం చేసుకొని కూడా చాలా సంతోషపడ్డాను. ఎప్పుడు ఇటువంటి ఫంక్షన్లు రాకపోయినా ఫిల్మ్ ఇండస్ట్రీస్లో అందరితో నాకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. రామానాయుడు గారు మా నైబరు, రమేష్ ప్రసాద్ గారు మా పక్కిళ్ళు, మా ఇల్లు అనుకునే ఉంటుంది ఈ ల్యాబ్, రోజు మాట్లాడుకుంటాం చాలా క్లోజ్. జగపతి బాబు వాళ్ళ ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళంతా రాఘవేంద్రరావు, వాళ్ళంతా నైబర్స్ నాకు. నాకు చాలా ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి బయట ప్రపంచానికి తెలియదు కానీ ఇంకో చిరంజీవి వాళ్ళంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అన్నట్టు. నేను బయటకు కానీ అందరితో బాగుంటాను, ఫిల్మ్ నగర్లో ఉంటున్నా కాబట్టి ఫ్రెండ్షిప్ అందరితో బాగుంది. ఇఫ్ ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో చాలా వరకు నాకు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ రంగంలోకి రాలే ఆసక్తి చూడు, లేకపోతే ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటికి నేను కూడా సినిమా తీసి చూసినవాడినే, ఇప్పటికి ఎప్పుడో తీసి ఉండేవాడిని. ఒక్కసారి అనుకున్నా మొట్టమొదటగా 2000లో ఒకటే ఒక జీవితంలో కోరిక ఉండంటే సక్సెస్ఫుల్ పర్సన్గా ఎంటర్ప్రీనర్గా బిజినెస్ మ్యాన్ కావాలనుకున్న ఆయన ఒక కోరిక. ఒకసారి ఎంపీ కావాలనుకున్నా 2009లో ఎంపీగా గెలిచినాం. ఇక నాకు ఒకటే కోరిక మిగిలిపోయింది, సినిమా తీయాలనుకున్నా తీయలేదు ఇంకా. అది ఒకసారి నాకు మన శ్రీదేవి గారు ఎయిర్పోర్ట్లో ఎంపీ ఉన్నప్పుడు కలిసిండ్రు, సినిమా హీరోయిన్, మన తెలుగు సినిమా హీరోయిన్, బాంబే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. ఆ రోజు ఫ్లైట్ డిలే ఉంటే ఆమె బాంబేకి పోతుంది, నేను హైదరాబాద్ వస్తున్నా. అయితే ఆమెతో పరిచయం చేసుకొని మాట్లాడుతుంటే ఈ మాట అన్న, అమ్మ మీరు రావద్దు దీంట్లో, మీరు సక్సెస్ఫుల్గా ఉన్నారు, సక్సెస్ఫుల్గానే ఉండండి, చాలా డేంజర్ ఫీల్డ్ అన్నది. ఎందుకు అన్న అంటే అంత ఈజీ కాదు మీరు అనుకున్నట్టు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కొద్దిగా అది ఉండాలి అంటే నాకు ఒక ప్యాషన్, ఒక సినిమా తీయాలని ఉంది. ఏదో ఒకటే సినిమా అంటే ఒక సినిమా తీసినాక మళ్ళీ బయటికి పోలేరు, దీంట్లో ఉండిపోతారు అన్నది. సరే ఒకసారి ఒక కోరిక ఉన్నది కాబట్టి మనసులో ఉన్న కోరికను ఎందుకు మీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రోగ్రాంలో కాబట్టి ఆ కోరికని తెలపాలి కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మీ అందరికి తెలియజేస్తున్నా. ఎప్పుడో ఒకరోజు డెఫినెట్గా ఒక పిక్చర్ అంటూ వస్తుంది గ్యారంటీగా, అది ఉండదు మామూలుగా, వస్తే మామూలుగా రాదు. నేను అనుకున్నది 9 లాంగ్వేజ్లో తీయాలి లక్కీ నెంబర్ అని, ఒకటేసారి 9 లాంగ్వేజ్లో పెద్ద ఎత్తున తీయాలని అనుకున్నాను. సరే భగవంతుడు సహకరిస్తే, అనుగ్రహిస్తే, అన్నీ కలిసి వస్తే తప్పకుండా మామూలు కాకుండా, ఆషామాష కాకుండా ఒక బ్రహ్మాండమైన మూవీ నా ఫ్యూచర్ డేస్లో తీస్తానని అనుకుంటున్నాను. చూద్దాం. ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రసాద్ ఇన్స్టిట్యూట్లకు ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఆ పోస్టర్ చూస్తుంటే నిజంగా ఆ ముస్లిం వేషధారణ చూసిన అబ్బాయిని హీరోని చూసినాక చూసిన చాలా నాకు బాగా నచ్చింది. ఆ డ్రెస్సింగు అవన్నీ చూస్తుంటేనే దాంట్లో చాలా మంచిగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సాంగ్ చూసిన తర్వాత మాత్రం ఇంకా ఇంప్రెస్ అయినా. ఒక డెఫినెట్గా ఈ కథ ఏందో నాకు మొత్తం తెలియదు, కొంచెం పొద్దున్నుంచి బిజీ ఉండే విజిటర్స్ తోటి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాటలు, ఆ కాన్సెప్ట్ ఆఫ్ లైక్ దాంట్లో ఫొటోస్లో చూస్తుంటే ఇది ఒక సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక
మూవీ లాగా అనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమా విజయవంతం కావాలని ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో హీరోయిన్ గారికి, మిగతా ఈ సినిమాలో సాంకేతిక సిబ్బంది మరియు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్సు, సినిమాలో నటిస్తున్న నటీనటులందరికీ, ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తూ, నమ్మకాలతోటి ఈ సినిమాకి పెట్టుబడి పెట్టగలిగాము. మాతోటి మాకు సహకరించిన చాలామంది పెట్టుబడిదారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడికి వేదికపైకి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. నరసింహారెడ్డి, ఇంకా సినిమాలు మంచిగా తీయాలని కోరుకుంటున్నాను. అంతకుముందు తీసిన సినిమాలో నంది అవార్డు వచ్చింది కాబట్టి ఆ సినిమా ఎంత బాగా చేశాడో అంతకన్నా అద్భుతంగా తీస్తున్నాను మామ. ఈ స్టోరీ చెప్తే ఖచ్చితంగా తీయాలి నువ్వు అల్లుడు అని చెప్పేసి ప్రోత్సహించి సినిమా తీయించాను. అనిల్ గారు గరం సినిమాకి కో డైరెక్టర్, ఆ సినిమా ఆయన వల్లే నాకు ఈ సినిమా వచ్చింది. యాక్చువల్గా నేను ఆయన్ని ఒక వేరే సినిమా ఆడిషన్ కోసం కలిసినప్పుడు ఆయన నన్ను గుర్తుపెట్టుకుని నరసింహానంది గారు నీ లజ్జ సినిమా హీరోయిన్ కోసం చూసినప్పుడు నా పేరు సజెస్ట్ చేశారు. ఆయన నా ఆడిషన్ తీసుకుని నన్ను ఈ సినిమాకి సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, మీరు ఈరోజు ఇక్కడ లేరు బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఫస్ట్ నేను నరసింహానంది గారి గురించి చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్స్ రిలీజ్ అయ్యాక చాలామంది ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, చాలా బోల్డ్గా చేశారు, డేరింగ్ ఇవన్నీ చెప్పారు. బట్ రియల్లీ దట్స్ రియల్లీ అ డేర్ అటెంప్ట్. బట్ అది నేను చేయడానికి నాకు అంత ఇన్స్పిరేషన్ ఇచ్చింది నరసింహానంది గారు. డేర్గా యాక్ట్ చేయడానికి రీజన్ ఓన్లీ నరసింహానంది గారు. ఆయన ఇచ్చిన ఇన్పుట్, ఆయన నాకు ఇచ్చిన ఎనీథింగ్ లైక్ డైలాగ్స్ బిఫోర్ ఎక్స్ప్రెషన్స్ ఏది ఎలా ఉండాలి ఏంటి అంతా బికాస్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ నంది గారు. నా ఫస్ట్ సినిమా నేను లజ్జ అని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, ఇలాంటి ఒక క్యారెక్టర్తో నేను ఫస్ట్ సినిమాలో ఇంట్రొడ్యూస్ అవ్వడం ఈజ్ రియల్లీ గ్లాడ్. నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆయన వెరీ డెప్త్ అండ్ ఇంటెన్స్ సబ్జెక్ట్స్తో సినిమాలు చేస్తుంటారు నంది గారు. హీఈస్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై రాజ్ కపూర్, శ్యామ్ బెనగల్, అలాంటి ఒక డెప్త్ లైన్స్ ఒక ఇంటెన్స్ సబ్జెక్ట్స్తో సినిమాలు చేయాలని ఆయన ఎప్పుడు అనుకుంటుంటారు. అలానే ఆయన ప్రీవియస్ మూవీస్ కూడా చేశారు, ఇది కూడా అట్లాంటి ఒక సినిమా, వెరీ డెప్త్ అండ్ ఇంటెన్స్ మూవీ. ఆల్ ఒక హ్యూమన్ ఎమోషన్స్ మీద, హ్యూమన్ ఫీలింగ్స్, ఒక ఫోర్ క్యారెక్టర్స్ వాళ్ళ ఫీలింగ్స్ మీద రన్ అవుతూ ట్రావెల్ అయ్యే సినిమా ఇది. అండ్ నేను కంపోజ్ చేయడం జరిగింది. ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నంది గారికి థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మ్యూజిక్, యాక్చువల్గా 5 సాంగ్స్ ఆల్ వెరీ మెలోడియస్. నేను కంపోజ్ చేయడానికి కూడా చాలా ఈజీ అయింది, చాలా బాగా వచ్చాయి సాంగ్స్. దానికి అంత మంచి లిరిక్స్ ఇచ్చింది వనమాలి గారు, ఆల్ 5 సాంగ్స్కి వండర్ఫుల్ లిరిక్స్ చాలా బాగున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వనమాలి గారు. నరసింహానంది గారి నేషనల్ అవార్డ్ మూవీ డైరెక్టర్ దాంట్లో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుందని నాకు సార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెప్పారు, నేను వేరే ప్రాజెక్ట్ కోసం వెళ్తే. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ మీ నైస్ క్యారెక్టర్. సుక్కుగారు, ఈరోజు సుక్కుగారి డే, సుక్కుగారు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, ఆర్ఆర్ చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాలో సలీమ్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను. ఆ క్యారెక్టర్ తాలూకు బాడీ లాంగ్వేజ్ కానీ ఆ క్యారెక్టర్ తాలూకు విజన్ని, డైరెక్టర్ గారికి ఉన్న విజన్ని నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి ట్రై చేశానండి. దానికి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, లుక్ కానీ, ఎవ్రీథింగ్, డైలాగ్ డిక్షన్, ఎవ్రీథింగ్ డైరెక్టర్ గారు పర్టికులర్గా డిజైన్ చేసి దాన్ని మేము బిఫోర్ వర్క్ చేసి దాని గురించి ఈ సినిమా కోసం చేశాము. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, నరసింహానంది గారి సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేయటం అంటే నాలాగా ఫోటో పట్టుకొని తిరిగే ఆర్టిస్ట్కి మాత్రమే తెలుసు దాని వాల్యూ, ఎందుకంటే నేను తిరిగాను కాబట్టి. సో నరసింహానంది సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలానే సినిమా విషయానికి వచ్చేసరికి, ఒక హిందూ అమ్మాయి తన భర్తను వదిలేసి సలీం అనే క్యారెక్టర్తో వచ్చేసిన తర్వాత తన నిజస్వరూపం తెలుసుకొని తర్వాత ఆ అమ్మాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనే బేస్ మీద ఈ స్టోరీ లైన్ నడుస్తుంది. సో చాలా అద్భుతంగా వచ్చిన సినిమా, చాలా డిఫరెంట్ సినిమా. డిఫరెంట్ సినిమా చూద్దామనుకునే వ్యూవర్స్ అందరికీ ఇది ష్యూర్గా డిఫరెంట్ సినిమా అవుతుందండి. నేను మీకు ఆ విషయం ట్రేజర్లో కానీ సాంగ్స్లో కానీ మీకు అర్థమై ఉంటుంది. ఇంకా సుక్కు గారు సార్ థ్యాంక్ యూ సో మచ్,
చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, చాలా మెలోడియస్గా సార్. అలానే వనమాలి గారు, అలానే మా డిఓపి మోహన్ రెడ్డి గారు, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే జమ్ని కిరణ్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చినందుకు. అలానే ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే కామం కోసం భయాన్ని లజ్జని వదిలేసి దేనికైనా తెగించే వ్యక్తి కథ కాదు, ప్రేమ కోసం భయాన్ని లజ్జని వదిలేసిన ఒక స్త్రీ చిత్రం ఇది. అద్భుతమైన అంతరంగంగా చెప్పచ్చు. నాకు నరసింహనంద గారు మొత్తం కథ చెప్పారు. చాలా కొన్ని సన్నివేశాలు మనల్ని చాలా కదిలింపజేస్తాయి. అలాగే కథానుగుణంగానే ఈ చిత్రంలో అన్ని పాటలు కమర్షియల్ పంధాలు నడిచిన పాటలు కాదు. వీటికి సుక్కు గారు కూడా చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఆయనకి మొదటి చిత్రమైనా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ చిత్రం కూడా గొప్ప విజయాన్ని సాధించి నిర్మాతలకి దర్శకులకి మరోసారి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు. నరసింహనంది గారిని కలవాలని చాలా రోజులుగా అనుకుంటూ ఉండేవాడిని, కానీ కరెక్ట్గా ఒక వే నాకు దొరకలేదు. గురువారెడ్డి గారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆయన నాకు కజిన్ బ్రదర్ అవుతారు. అలా ఫీల్డ్లో సినిమా ఆఫీసులు చుట్టూ తిరుగుతుంటే నీతనాలే నాతనాలుగా మా కాలవస్తే అలా కనిపెట్టాం. సో అలా పరిచయం చేశారు. సో నంది గారికి పరిచయం చేసే వరకు ఈ ఆఫర్ రావడానికి నిజంగా ఆయన గురువారెడ్డి గారి కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇక సాంగ్స్ విషయానికి వస్తే వనమాలి గారు ఈ సినిమాలో పాటలు రాయడం అనేది మిగిలిన కాస్ట్ అండ్ క్రూకి ఏమో కానీ నాకైతే చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే ప్రతి అక్షరం అసలు నేనైతే యాక్చువల్గా ఒకసారి పాట చేసేసిన తర్వాత మళ్ళీ వినండి, సేమ్ మళ్ళీ అలానే వస్తుందేమోనని. కానీ వనమాలి గారి లిరిక్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ వినేలా చేసేసి వింటూనే ఉన్నాను. ఇక నంది గారి గురించి చెప్పాలండి. ఇక నంది గారు ఫస్ట్ కలిసినప్పుడు గురువారెడ్డిని కలిసి ఇలా మాట్లాడి ఓకే చేసిన తర్వాత ఇక ఓకే నువ్వు చేద్దులే సుకుమార్ అన్నారు. సరే చేద్దాం అనుకున్న తర్వాత ముందు సినిమాలన్నీ సార్ ఏం చేశారు ఆల్రెడీ చూశాను నేను, బట్ ఒకసారి చూద్దాం అని చెప్పి మళ్ళీ కూర్చున్నాను. కానీ ఆ సినిమాలు వేరు, ఈ సినిమా వేరండి. ఖచ్చితంగా ఇది కమర్షియల్గా కూడా హిట్ అవుతుంది, 100% చెప్తున్నాను. పొద్దులేసిన దగ్గర నుంచి మనలో సినిమా సంబంధించిన చాలామంది విమర్శకులు మలయాళంలో మంచి సినిమాలు వస్తున్నాయి, తమిళంలో మంచి సినిమాలు వస్తున్నాయి, తెలుగులో అన్ని కమర్షియల్ సినిమాలు ఫైటింగ్ సినిమాలే వస్తున్నాయి అంటారు. కానీ మనకు కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి, మన దగ్గర కూడా చాలా మంచి మంచి దర్శకులు ఉన్నారు. మన ప్రేక్షకులు ఆదరించే స్థాయికి ఆ సినిమాలు చేరలేదని నేను చెప్పగలను. బట్ మేబీ ఇంతకుముందు తీసిన తన సినిమాల్లో ఆ ఎలిమెంట్ ఏదో, అంటే ప్రేక్షకుల్ని సినిమాకి రప్పించగలిగే ఎలిమెంట్ ఏదో మిస్ అయి ఉండొచ్చు నరసింహనంద గారు. అందుకే ఆ సినిమాకి ఆయన అవార్డులు మాత్రం సొంతం చేసుకోగలిగారు. బట్ ఐఎమ్ ష్యూర్ ఈ సినిమాకి ఆయన అవార్డులతో పాటు ప్రేక్షకుల రివార్డులు కూడా సొంతం చేసుకుంటారు. ట్రైలర్స్ చూసిన తర్వాత నేను ఫీల్ అయిన అనుభూతి నేను చెప్తున్నాను. ఎవ్రీ పార్ట్ లైక్ అంటే ఒక కంప్లీట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, అండ్ మ్యూజిక్ కానీ, వర్మాలి గారు లిరిక్స్ కానీ, సుఖ విషయాలతో వేరే సుఖ మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ వనమాలి గారు పదాల గురించి నేను చెప్పాల్సిన స్థాయి నాకు లేదు, ఎందుకంటే ఆయన చాలా ఉద్దండు. చాలా పాటలు లైక్ మీరు హ్యాపీ డేస్ తీసుకోండి, ఎక్కువగా శేఖర కమ్ముల గారి సినిమాలు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఆయనే అన్నీ రాస్తుంటారు. ఆయన పాటలు చాలా సున్నితంగా ఉంటాయి, ఆయన భావాలు. మనిషి కూడా చాలా సున్నితం, కాకపోతే ముందుకు వెళ్ళే మనస్తత్వం లేదు ఆయన కూడా. ఎక్కడ వెనకాల ఉంటారు, ఇందాక కూడా వెనక ఉన్నారు ఆయన, ఎలా ముందుకు ఫోటోలో ఉంటారు, పొద్దున్న పేపర్లో తోసిన బలవంతంగా. ఎందుకంటే జనరల్గా ఆడియో ఫంక్షన్స్లో మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు అనుకుంటుంటారు జనరల్గా, అంటే నెంబర్ ఆఫ్ గెస్టులు రావడం వల్ల అందులో వ్యాధి. చాలా పెద్ద భారీ ఆడియో ఫంక్షన్, 13 మంది ప్రొడ్యూసర్ ఉన్నారు ఒకరు ఇద్దరు. బట్ ఈ వాటెవర్ 13-12 మంది, బట్ వీళ్ళందరూ కూడా తలో చేసి ఈ మంచి సినిమాని లేపడానికి చాలా మంచి ప్రయత్నం చేశారు. ఈసారి స్టేట్తో పాటు నేషనల్ అవార్డు అండ్ రివార్డ్స్ కూడా పొందుతాడు మనస్ఫూర్తిగా నమ్ముతాను. థ్యాంక్ యూ. మామూలుగా అయితే ఓపెన్ చేయగానే అటు ఇటు చూసి మాయమైపోతాం అలవాటు. ఏదో నంది మామూలుగా మంచి సినిమాలు తీస్తూ ఉంటాడు, మంచి సినిమాలను ప్రోత్సహించడం కోసం కూడా ఆకలిని ఆపుకుని కూర్చోవలసిందే అని కొంచెం భయం ముండిగానే కూర్చున్నాను. కూర్చుంటే యాంకర్ అయ్యే తెలుగులో మాట్లాడుతూ
ఊరందరితో మాట్లాడిస్తున్నాను, మాతో మాట్లాడించట్లేదు. ఇతను మాట్లాడించడేమో, మాకు ఫుడ్ ఉండదేమో అనే భయం వేస్తా అంటే నంది గారు దయ తెలిచి మాట్లాడిస్తున్నారు. నంది తన ఫస్ట్ సినిమా 1940 ఒక గ్రామంలో తీసినప్పుడు ఓ మంచి సినిమా, మంచి ప్రయత్నం చేశాడు. తెలుగు వాళ్ళని తనకి డబ్బులు రాలేదు, తనకు పోయింది, నిర్మాతకు పోయింది. కానీ దర్శకత్వ శాఖలో ఉన్న మమ్మల్ని అందరినీ మాత్రం తలెత్తుకునేటట్టు చేశాడు. తెలుగులో మంచి సినిమాలు రాలేదని మేము అరుస్తూ ఉంటాం, చాలామంది అరుస్తూ ఉంటారు. కానీ చూసేవాళ్ళు తక్కువ మంచి సినిమా తీసినప్పుడు. అయినా ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా, మళ్ళీ మొన్న కమల్తో నా ప్రయాణం తీశాడు, అది అద్భుతంగా తీశాడు సినిమా. దాన్ని మళ్ళీ చూడమన్నారు. మీరు చూడకపోతే మీరు చూసేదాకా నేను తీస్తానని అతను ఆగట్లే, కసితో తీస్తున్నాడు. కసితో తీయటం కాదు, మంచి సినిమా తీద్దామనే ప్రయత్నం. అతను ఎప్పుడు చెడ్డ సినిమా తీసి ఏదో చేద్దామని ప్రయత్నం చేయకుండా మంచి సినిమా తీస్తానే ప్రయత్నం చేస్తున్నాడు. సో మనుషులు ఎప్పుడుగా ఒకప్పుడుకి మారతారు అనే ఒక ఆశవాది ఆశతో మంచి సినిమాలు తీసే ప్రయత్నంలో మళ్ళీ ఈ సినిమా తీశాడు లజ్జ. ట్రైలర్స్ చూసాం, చాలా బాగున్నాయి. పాటలు విన్నాం, బాగున్నాయి. వనమాలి గారు నీ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు, ఆయన అద్భుతంగా రాస్తాడు కాబట్టి అద్భుతంగా ఉన్నాయి. దాన్ని సుక్కు, ఫస్ట్ టైం మ్యూజిక్ చేసే సుక్కు చాలా బాగా చేశాడు. నాకు ఈ నందిని చూస్తే కొంచెం ఇరిటేషన్ ఎక్కువ, ఎందుకంటే అసలు ఈ తెలుగులో సినిమాలు ఆ న్యాచురాలిటీకి ఎలా దగ్గరికి తీసుకెళ్ళగలడు. మనం నేను చాలా సినిమాలు ట్రై చేసి చేద్దామని కానీ నా వల్ల కాలేదు, ఎక్కడో చోట కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. అతను సినిమా ఒరిజినల్ లైఫ్ మొన్న ఈ మధ్య చూసాను, నవమన్మధుడు అని ఒక సినిమా చూశాను తమిళ్లో, తమిళ తెలుగులో చేసిందాన్ని. యాక్చువల్ న్యాచురల్స్లో, న్యాచురల్ లొకేషన్స్లో చిన్న గుడిసెలు లాంటి నవ్వారు మంచాలు, ఇప్పటికీ నవ్వారు మంచంలో పెట్టి సినిమా తీశారు వాళ్ళు. తమిళ్లో తీసి తెలుగులో డబ్ చేస్తే మనం చూస్తున్నాం, కానీ తెలుగులో నరసింహనంది లాంటి వాళ్ళు అంత బాగా, అంతకంటే బాగా తీస్తే మనం చూడలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. సో ఆ న్యాచురల్ లొకేషన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ, ఆర్టిస్టులను అంతకంటే అందంగా చూపిస్తూ, మన మోహన్ రెడ్డి లాంటి కెమెరామెన్ని పెట్టి, అతను అంతకుముందు ఆ సినిమా కూడా తనే కదా, అంతకుముందు సినిమా కూడా చాలా బాగా చేశాడు కమల్తో నా ప్రయాణం. సో అద్భుతంగా చేసే టెక్నీషియన్స్ని పెట్టుకుని అతను చేస్తున్నాడు ఈ సినిమా. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని, ఒకవేళ మీరు చేయకపోతే మళ్ళీ తీస్తాడు అతను వదలడు.